నిజంగా ప్రజల బతుకులు ఎట్లా మారుతాయి వచ్చిన రాష్ట్రాల్లో ఈ బతుకులు మార్చేటోడు ఎవడు అని చాలా కీలకమైనటువంటి చర్చ ఒక 6 నెలల పాటు చేశాం 6 నెలల పాటు చేసిన తర్వాత ఏదైతే ప్రజలకు అందడం లేదో అక్కడే మాఫియా తిష్టేసింది ఈ 7200 అంటే ఏందో మీకు చెప్తా 7200 అంటే ఈ మూడు అంశాలే కాదు ఇవి అందులో ఒక చిన్న అంశాలు మాత్రమే విద్య వైద్యం సత్వర న్యాయం విద్య ఈ విద్యా వ్యవస్థను బాగు చేయడానికి ఈ మనిషికి ఎంత కాలం పడుతుందో ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి ప్రభుత్వాలు మారిపోతా ఉన్నాయి ప్రజలు మారిపోతా ఉన్నారు తరాలు పోతా ఉన్నాయి కానీ మన తలరాతలు మార్చే విద్య మాత్రం ఇప్పటికీ పేదవాడికి అందే పరిస్థితిలో లేదు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తా ఉంది ల్యాండ్ అక్విజిషన్ చేస్తా ఉంది 7200 విద్యను యాక్టివేషన్ చేస్తా ఉంది విద్యా వ్యవస్థను దత్తత తీసుకోబోతా ఉంది విద్యా వ్యవస్థను బాగుపరిచేటువంటి ఒక సిస్టమ్ ని డెవలప్ చేయబోతా ఉంది ఎలా ఎలా సాధ్యం ఈ ప్రజలకు కావాల్సింది ఒక మనిషి సంపాదించే సంపాదనలో 90% డబ్బులు విద్య వైద్యం న్యాయం ఈ మూడు అంశాల పట్ల ఖర్చు పెడతా ఉన్నాడు వీటి నుంచి ఈ ప్రజలకు విముక్తి అయితే 100% మంచి జరుగుతుంది అందుకోసం ఇప్పటిదాకా ప్రవేశపెట్టినటువంటి విద్య అనేటువంటి అంశం ఏదైతే ఉందో రేపు 7200 మూమెంట్ చేయబోయేటువంటి ఉద్యమంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కొడుకు కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలోనే తన పిల్లలను చేర్పించాలి ప్రతి ఒక్కడు ఎస్ఐ గాని సిఐ గాని ఎంఆర్ఓ గాని ఎంపీడీఓ గాని ఐఏఎస్ అధికారి గాని రాష్ట్రంలో పనిచేసేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసేటువంటి ఏ ఉన్నతాధికారి అయినా సరే ఈవెన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు గాని మనవడు గాని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను చదవాలి ఎందుకు చదవాలంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంది ఫామ్ హౌస్ కాడ కొండపోచమ్మ సాగర్ ఎందుకు కట్టుకున్నాడు అక్కడ భూములు ఉన్నాయని కట్టుకున్నాడు అదే కేసీఆర్ మనమడ గనుక ప్రభుత్వ పాఠశాలలో ఉంటే ఆ పాఠశాలకు రావాల్సిన నిధులు ఆగుతాయా ఒక ప్రభుత్వ అధికారి ఒక ఐఏఎస్ అధికారి కొడుకు ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉంటే ఆ స్కూళ్లపై పర్యవేక్షణ సరిగా ఉంటుందా ఉండదా అందుకోసమే ప్రజల్ని విద్యాపరంగా సమాన అవకాశాలు సృష్టించడం కోసమే ఈ 7200 మూమెంట్ లో ఏ రాజకీయ నాయకుడి కొడుకైనా సరే ఏ అధికారి కొడుకైనా సరే ప్రజల పన్నుల చేత జీతం తీసుకునే వాడు ఎవడైనా సరే తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి ఇది చేర్పించకుండా మాఫియా ఎవర్ది ఎడ్యుకేషన్ మాఫియా ఎవర్ చేతిలో ఉంది పొలిటీషియన్స్ చేతిలో ఉంది పొలిటీషియన్ చేతిలో ఉంది కాబట్టి ఇటువంటి ప్రభుత్వ విద్యను నాశనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ చేస్తూ ఉన్నారు దీన్ని ఖతం చేయాలి దీన్ని ఖతం చేయడం కోసమే రేపొద్దున మన కార్యాచరణ ఉచిత విద్య కార్పొరేట్ లెవెల్లో శ్రీ చైతన్య నారాయణలో చదివే పిల్లలకు కూడా ఇక్కడ అడ్మిషన్లు వస్తాయా రావనేటువంటి పరిస్థితి రావాలి ఎడ్యుకేషన్ సిస్టంలో అలాంటి మార్పు కోసమే ఒక వ్యవస్థను తీసుకున్నాం విద్య మీరు రాసి పెట్టుకోండి 7200 మూమెంట్ లో ప్రైవేట్ పాఠశాల అనేది కనిపించదిక ప్రైవేట్ పాఠశాలలకు ప్రత్యామ్నాయం చూపిస్తాం ప్రైవేట్ పాఠశాలలు ఎట్లా వాటిని వాడుకోవాలో కూడా ఈ వ్యవస్థలో మేము చూపించబోతా ఉన్నాం భవిష్యత్తులో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన ఒక నివేదిక స్క్రిప్ట్ మా దగ్గర ఉంది విద్య మీ అందరికీ తెలుసు మనిషి పుట్టిన దగ్గర నుంచి మేమే ప్రభుత్వం ఇప్పుడు లేవా మళ్ళన్నా అంటే ఉన్నాయి ఏం లాభం ఏ ప్రభుత్వ పాఠశాలకైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ
ఈ నాయకులు వాళ్ళ భూములు బాగు చేసుకోవడానికి పెట్టిన నిధులన్నీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కరప్షన్ లో 5% నిధులతోని మన జీవితాలు మన తలరాతలన్నీ మార్చుకోవచ్చు. రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి డ్రామా ఇదంతా. మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాధ్ యూనివర్సిటీ, మమతా కాలేజీలు, ఎవరు వీళ్ళంతా? ఎవరు వీళ్ళంతా? మన పిల్లలకు ఉచిత ప్రభుత్వ విద్య అందిస్తా అని చెప్పి ప్రైవేట్ కాలేజీలు పెట్టుకున్నటువంటి నాయకులు వీళ్ళంతా. చాలా ఉన్నాయి, భాష్యము, గీష్యము, వెలాసిటీ, చైతన్య, ఇటువంటి అన్ని ఉన్నాయి. మరి ఈ దొంగల ముఠా నుంచి ప్రభుత్వం చేతికి తీసుకురావాలి విద్యని. ఈ దొంగల ముఠా చేతిలో విద్య బందీ అయి కూర్చుంది. వాళ్ళ ప్రయోజనాల కోసం ఇక్కడ చట్టాలు ఏర్పడతా ఉన్నాయి, వాళ్ళ ప్రయోజనాల కోసం జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా యూనివర్సిటీ ఏర్పడాల్సిన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం అనేది ఎంత పాపమో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ యూనివర్సిటీల పేరు మీద వాళ్ళు చేసే దందా అంతా ఇంత కాదు. అందుకోసమే ఉచిత నిర్బంధ విద్య, ప్రభుత్వ విద్య, మనిషి పుట్టిన దగ్గర నుంచి అతను పీజీ కంప్లీట్ చేసే వరకు కంప్లీట్ చేసిన మనిషికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ, ఆ ఉద్యోగ భద్రత కూడా తెలంగాణ రాష్ట్రంలోనే 10 ఏళ్ల పాటు పనిచేసే విధంగా ఒక సమగ్రమైన స్క్రిప్టును రెడీ చేసినాం. ఈ విధానం కావాలి. అప్పుడు ఏమైతుంది? కేసీఆర్ మనమడు, మీ మనమడు ఒక్కతానే కూర్చుంటాడని ఏదైతే మన కలల ప్రపంచాన్ని చూపెట్టిండో ముఖ్యమంత్రి, ఆ కలల ప్రపంచం కూలిపోతుంది, ఒరిజినల్ రియాలిటీకి వస్తుంది. రియాలిటీ తీసుకురావడానికే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక ఇంకొక అంశం, నేను చేస్తున్నటువంటి క్రమంలో నేను క్యూ న్యూస్ ద్వారా ప్రజలను ప్రశ్నించడం నేర్పించేటువంటి క్రమం ఏదైతే చేసినో అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాం. మాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కొంతమంది నాయకులు ఎన్నో రకాల కుట్రలు పన్నారు మా మీద, ఎన్నో రకాల కుట్రలు, ఎన్నో రకాల వ్యవహారాలు చేశారు మా పైన. ఒక్కొక్క నైటు నిద్ర లేనటువంటి పరిస్థితిలో కూడా మేము ఈ వ్యవస్థను నిర్మించాలనుకున్నాం. మీ అందరికీ తెలుసు ఆటానకు పావుల కమ్ముడు పోయినటువంటి బ్యాచ్లు వాళ్ళందరినీ క్లీన్ చేసిన తర్వాత ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని మళ్ళీ క్లీన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చినాం. మీ అందరికి తెలుసు ఎవడెట్టుపోయిండో అర్థం కాదుగా, కానీ 7200 మూమెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న మీద అనేకమైనటువంటి ఆరోపణలు మాత్రమే. ఇప్పటి వరకు ఒక్కడు ఒకటి నిరూపించింది, ఒక్కటి చూపెట్టరు చూద్దాం, ఒక్కటన్నా చూపెట్టరు చూద్దాం. నేను 100,000 నిరూపించిన, అది తీన్మార్ మల్లన్న కమిట్మెంట్. నాకు తెలుసు ప్రజలారా, నేను ఈ ప్రజల కోసం మళ్ళీ పుట్టే అవకాశం లేదు, ఈ జన్మలోనే ఏదైనా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మనం పుడితే తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, మనం చనిపోయిన తర్వాత మనం చేసినటువంటి మంచి పనుల ద్వారా ప్రజలు కూడా అంత సంతోషపడేటువంటి రోజు వచ్చినప్పుడే ఈ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. చాలాసార్లు అందరికి ఉన్నట్టే నాకు కూడా ఫ్యామిలీ ఉంది. చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతూ, ఎందుకు ఈ వ్యవస్థ, ఎందుకు కొట్లాట, ఎందుకు ఇదంతా, తినడానికి అన్నం ఉంది కదా అనేటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఒక మాట చెప్పిన, మళ్ళీ పుట్టము, మీరు కూడా పుట్టరు అనే మాట చెప్పి నా కుటుంబాన్ని ముందొప్పించి ఆ తర్వాత నేను ఈ కార్యక్షేత్రంలోకి దిగిన. నాకు తెలుసు పోయే రోజే, మీరు చూడండి 2019లోనే నేను చెప్పిన, ఏదో ఒకరోజు నా పక్కనే ఉన్నటువంటి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కొంటది, నా పైన దాడులు చేపిస్తుంది, నా పైన కేసులు పెడుతుంది, నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టే కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని 2019లో చెప్పిన వీడియో ఉంటుంది, మీరు చూడండి. అవన్నిటికీ తెగించే ఇక్కడ వరకు వచ్చినాం. ఆ రోజు వస్తుందన్న విషయం తెలుసు, ఇంకా రాబోయే రోజులు ఎట్లుంటాయి అన్న విషయం కూడా మాకు తెలుసు. కానీ ఎవరో ఏదో చేస్తారని వాళ్ళ గురించి ఆలోచించో, వాళ్ళ గురించి ఏదో ప్రాయశ్చిత పడేటువంటి పరిస్థితిలో లేము. ప్రతిరోజు మేము చేయాల్సినటువంటి పని మీద, మేము చేరాల్సినటువంటి లక్ష్యం మీదనే దృష్టి పెడతాం.
మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి కార్యకర్తలారా 7200 మూమెంట్ గనుక ఈ రాష్ట్రంలో పక్కడబంది వ్యవహారాన్ని నిర్మించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు పుట్టగతులు ఉన్నాయి మీరు రాసి పెట్టుకోరు ఇవన్నీ చెప్తా ఉన్నా పుట్టగతులు కూడా ఉన్నాయి ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగుతది రేపొద్దున 7200 మూమెంట్ అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టేది కాదు ఫలానా గట్కేసర్ ఊర్లో ఉన్నటువంటి 10000 మంది జనాభా ఎంత పన్నులు కట్టిరు ఈ గట్కేసర్కి ఎన్ని డబ్బులు వచ్చేనేటిది ప్రతి ఏడాది ఆ గ్రామ పంచాయతీ దగ్గర మీకు డిస్ప్లే అయ్యేటువంటి వ్యవస్థను తీసుకొస్తది ప్రజలకు జవాబుదారి వ్యవస్థను తీసుకొస్తది 7200 ఇక వైద్యం గురించి కరోనా కష్టకాలంలో మీ అందరికీ తెలుసు మీ మీ గ్రామాలలో కనీసం కరోనా తోని చనిపోయిన వాళ్ళు ఒక్కరని ఉండి ఉంటారు కరోనా తో చనిపోయిన వాళ్ళు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంది కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంది అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మనకు ఏ ఆశలతో వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్స్ పెంచుతాం నలుగురు డాక్టర్లు ఉండే విధంగా మండల వ్యవస్థలో మండల స్థాయిలో ఈ వ్యవస్థలు నిర్మిస్తామని చెప్పారు కానీ జరిగింది ఏంది అది జరగలే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ డబుల్ అయ్యింది పల్లా రాజేశ్వర రెడ్డి మెడికల్ కాలేజ్ వచ్చింది మమతా కాలేజ్ వాళ్ళకు మల్లొక మెడికల్ కాలేజ్ వచ్చింది తప్ప మన వాళ్ళకి ఏమీ రాలేదు కాబట్టి ఈ ప్రైవేట్ కాలేజీలు ఏవైతే దందాలు చేస్తా ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే దందాలు చేస్తా ఉన్నాయో ఈ దందాలు బంద్ అవుతాయి ఈ దందాలు బంద్ అయితే ప్రతిదీ ప్రజల పాలన కిందికి వస్తాయి వీళ్ళు ఎన్ని హాస్పిటల్ కట్టుకొని ఇప్పుడు ఎంత కునుకుతా ఉన్నా 7200 మూమెంట్ లో ప్రతి పేదవాడికి అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి వైద్యాన్ని అందించే బాధ్యత 7200 మూమెంట్ తీసుకుంటది ఆ విధంగా ఒక కార్యాచరణ నిర్మిస్తా ఉన్నాం ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఇవి రెండు కనిపించొద్దు భవిష్యత్తు ఇవి రెండు కనిపించొద్దు ఆ దిశగా కార్యాచరణ మా దగ్గర ఉంది ఇక్కడ మీరు ఒకసారి చూడండి ప్రజలారా మనకు కష్టం వచ్చినప్పుడు జరిగిన పరిస్థితి ఏంది కేసీఆర్ కు కన్ను బాగలేకపోతే ఢిల్లీ ఎయిమ్స్ దాకా పోయి చేయించుకోవాల్సిన పరిస్థితి మరి మన అమ్మా నాన్న ఢిల్లీ ఎయిమ్స్ కు పోయి చేయించుకుంటారా కన్ను బాగలేకపోయినా పన్ను బాగలేకపోయినా మన వైద్యాన్ని ఈ ముఖ్యమంత్రి నమ్మనప్పుడు మనం ఎట్లా నమ్ముతాం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకోసమే మన వైద్యంలో కూడా మార్పు రావాలి మన విధానంలో కూడా మార్పు రావాలనే ఉద్దేశంతో అటు విద్య ఇటు వైద్యం ఈ రెండు అంశాలను తీసుకున్నాం వీటికి సంబంధించి మీకు భవిష్యత్తులో పూర్తి కార్యాచరణ మీ ముందుకు తీసుకొస్తాం మీకు సూచాయగా చెప్తా ఉన్నాం ఏ అంశాలనేది ఇక మూడో అంశం సత్వర న్యాయం సత్వర న్యాయం జరగాల కానీ ఈ దేశంలో పేదవాడికి న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు కేవలం డబ్బులు ఉన్న వాడికి మాత్రమే న్యాయం దొరుకుతా ఉంది పేదవాడు ఏదో కింది కోర్టు కాడ కొట్లాడతాడు హైకోర్టు పోవాలంటే అధిక ఫీజులు ఉంటాయి అక్కడ పోయి తను తన వాదన వినిపించే పరిస్థితి లేదు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతూ ఉన్నది జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా ఇవాళ పాపం ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఆయన సామాజిక న్యాయం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నాడు కానీ తెలంగాణ హైకోర్టే తీసుకోండి ప్రజలారా 14 మంది జడ్జీలు అడ్వకేట్స్ ద్వారా వాళ్ళకున్న అనుభవం ద్వారా రిక్రూట్ చేసుకుంటే 3 రెడ్లు 2 విలమలు 3 చౌదరీలు 2 బ్రాహ్మణులు 1 నాయబ్రాహ్మణ 1 గౌడ 1 యాదవ 1 చారి ఇక ప్రమోషన్ల ద్వారా వచ్చేటువంటి జడ్జిలు వాళ్ళు కూడా మొత్తం 15 మంది ఉంటే 10 మంది కేవలం చాలా తక్కువ జనాభా ఉండేటువంటి కులాలకు దక్కినాయి ఒక ఎస్సీ జడ్జి 1 ఎస్టీ జడ్జి 1 బీసీ జడ్జి 1 ముస్లిం జడ్జి ఇది ఇక్కడ
ఓ బీసీ వాడో ఓ ఎస్టీ వాడో ఓ ఎస్సీ వాడో తన వాదన వినిపించుకోవడానికి ఓ పర్మిషన్ పోతే పోలీస్ ఆయన ఇవ్వకపోతే కనీసం ఆ జడ్జి అన్న కనికరించేటువంటి పరిస్థితి ఉండాలి కదా. న్యాయం ఎక్కడ లేదు, సమాన సమాజానికి సమాన ఏదైతే సమాన న్యాయం ఏదైతే ఉందో అది దక్కడం లేదనేదే ఆవేదన కలుగుతా ఉంది. సత్వర న్యాయం జరగాలి, న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. జస్టిస్ చీఫ్ జస్టిస్ గారు మాట్లాడినరు, ఎంఆర్ఓలు సరిగా పనిచేస్తే ఈ వ్యవస్థ ఇట్లా ఉండదని చెప్పి చెప్పారు. 100% కరెక్ట్. అది ఈ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగిని కరప్షన్ లేనటువంటి వ్యవస్థలోకి మారిస్తే సత్వర న్యాయం జరుగుతుంది. పోలీసులను నియమించే అధికారం ఎమ్మెల్యేలకు, ఎంఆర్ఓలను నియమించే అధికారం, పోస్టింగ్లు ఇచ్చే అధికారం ఎంపీలకు ఎమ్మెల్యేలకు లేనప్పుడే ఇది సాధ్యమవుతుంది. వాళ్ళని ఇండిపెండెంట్గా పనిచేయించేటువంటి వ్యవస్థని నిర్మించాలి. అందుకోసమే ఈ 7200 మూమెంట్లో ఈ కీలక అంశాలు తీసుకున్నాం. అసలు ఈ 7200 అంటే ఏంది? 7200 అంటే 7200 తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దొంగల ముఠా సంఖ్య. ఇది 7200 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపదను కొల్లగొడుతున్న ముఠా సంఖ్య, ముఠా సభ్యుల సంఖ్య 7200. ఈ 7200 ముఠా సంఖ్య ఏదైతే ఉందో ఈ 7200ని సున్నాకు తీసుకురావడమే 7200. ఈ ముఠాల సంపదంతా ప్రజల దగ్గరికి తీసుకురావాలి. ఈ ముఠా దోషిన దోపిడంతా ప్రజల దగ్గరికి తీసుకురావడం కోసమే 7200 అని చెప్తా ఉన్నాం. 7200 జలగలు తెలంగాణ రక్తాన్ని తాగుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ రక్తాన్ని పీల్చేటువంటి జలగల భరతం పట్టడమే 7200. ఎవరు వాళ్ళు? మొత్తం చిట్టా ఉంది. ఏ ఊర్లో ఏ నాయకుడు ఎవరి భూమిని దొంగతనంగా కబ్జా పెట్టిండో, ఏ ఊర్లో ఏ నిధులను పక్కదారి పట్టించిండో సంపూర్ణమైనటువంటి మెటీరియల్ ఇప్పటి వరకు జమ చేసి పెట్టింది 7200. మీరు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎక్కడ మోసం చేసిండో మేము చెప్తాం. ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చినటువంటి పని అదే. ఈ 7200 ఎవరైతే జలగల్ల అక్రమంగా పేదవాడి మీద పడి దోచుక తింటుండో వాళ్ళ భరతం పట్టడం కోసమే 7200 పెట్టినాం. ఇంకొక గమ్మతి విషయం ఏంటంటే 7200 జలగలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమోళ్ళ ఇళ్ల సంఖ్య 7200. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలమోళ్ళ ఇళ్ల సంఖ్య 7200. ప్రతి 1514 ఇళ్లకు ఒక దొర తయారైంది. ప్రతి 1514 ఇళ్లకు ఒక దొర తయారైండు. వాళ్ళ ఆధిపత్యంలోకి అలా తెలంగాణ రాష్ట్రం జారిపోయింది. వాళ్ళ నుంచి విముక్తి చేయాల్సినటువంటి అవసరం. ఈ రకంగా 7200 మూమెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని నేను చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నా. ఈ 7200 సున్నాకు తీసుకొచ్చి అసలైన తెలంగాణ ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపెట్టి చచ్చిపోవాలన్నదే తీన్మార్మలన్న ఆశయం అనేది మీ అందరికి చెప్తా ఉన్నా. ఇంకొక మాట చెప్తా ఉన్నా సోదరులారా, ఇవన్నీ చేయాలంటే ఒక నాయకుడు నీతి నిబద్ధత నిజాయితీతో కలిసి ఉండాలి. నేను కీలకమైనటువంటి ప్రకటన చేస్తా అని చెప్పిన కదా, ఇది అదే. తీన్మార్ మల్లన్న మరో వారం 10 రోజుల్లో 7200 మూమెంట్ ద్వారా ప్రజల్లోకి పోబోతా ఉన్నాం కదా. నేను పోయే నాటికి, నేను పబ్లిక్లో అడుగుపెట్టే నాటికి నా పేరు మీద, నా భార్య పేరు మీద, నా పిల్లల పేరు మీద ఎన్ని ఆస్తులున్నాయి అన్ని ప్రభుత్వానికి రాసిచ్చి ప్రజల్లోకి పోతాను చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వానికి రాసిచ్చి, ప్రభుత్వానికి నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినే కానీ ఏమిచ్చినా మేము బ్రతకడానికి ఒక ఇల్లు, ఆ ఇల్లులో బతికేన్ని రోజులు బ్రతికి దాన్ని కూడా ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి రాసిచ్చి ప్రజల్లోకి వస్తా ఉన్నాం. ఇది క్లీన్ పాలిటిక్స్. తీన్మార్ వలన చనిపోయేటప్పుడు కూడా ఇదే ఆస్తులతో చనిపోవాలి తప్ప ఇంకొక రూపాయి కూడా కనుక ఇక్కడ కూడబెట్టడానికి వీల్లేదని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, ఇది మేము చేయబోతున్నటువంటి కార్యక్రమం, ఇది మేము చేయబోతున్నటువంటి పని. ఇది ఏ రాజకీయ నాయకుడు చేస్తాడో దమ్మున్న రాజకీయ నాయకుడు రండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు రాసిచ్చి ప్రజల దగ్గరికి పోదాం రండి. ప్రజల్లో ఏ ఒక్క రూపాయి కూడా, ఏ ఒక్క అనా పైస లేకుండా
దగ్గర బ్రతుకుదాం, ప్రజల కోసమే బ్రతుకుదాం అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొస్తా ఉన్నాం సోదరులారా. ఒక్క అనా పైస కూడా, ఒక్క అనా పైస కూడా తీన్మార్మల్లని అంటారు రావద్దు. ఇవన్నీ ప్రభుత్వానికి రాసి ఇచ్చి ప్రజల దగ్గరికి పోబోతా ఉంది 7200 మూమెంట్. నేను అలాగే బతకాలనుకుంటున్నా, అలాగే చనిపోవాలనుకుంటున్నా సోదరులారా. ఎందుకంటే నాకంటూ ఏ స్వార్థం ఉన్నా అది ఉద్యమానికి దెబ్బతీస్తుంది, అది మీ భావితరాలని దెబ్బతీస్తుంది. కాబట్టి మీలో ఒక నాయకుడిగా ఉన్నందుకు నేను ఈ త్యాగాలకు సిద్ధపడి మీ దగ్గరికి వస్తా ఉన్నా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇప్పటిదాకా తీన్మార్ మల్లన్న ప్రశ్నించిండు, తీన్మార్ మల్లన్న చెప్తూ వచ్చిండు, తీన్మార్ మల్లన్న వీళ్ళని అడిగిండు వాళ్ళని అడిగిండు, ఏం చేయగలిగిరు తీన్మార్ మల్లన్న అన్నారు. కేవలం క్యూ న్యూస్ అనే ఛానల్ పెట్టి 100,000 మంది గొంతులను తయారు చేసిన తీన్మార్ మల్లన్న మీ అందరికి తెలుసు. ఎక్కడ చూసినా ప్రశ్నించే తత్వాన్ని నేర్పినోడు తీన్మార్ మల్లన్న అని తెలుసు. ఇవాళ కనుక మెయిన్ స్ట్రీమ్ మీడియా నమ్ముకుంటే, ఇవాళన్న వార్తాపత్రికలను నమ్ముకుంటే, అసలు కనీసం తెలంగాణలో జరుగుతున్న ఏ మోసమైన రోడ్డు మీదకి వచ్చేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ప్రజలకు తెలిసేదా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇవాళ వాళ్ళు చెప్పిందే రాత అయితుండే, వాళ్ళు చెప్పిందే వార్త అయితుండే. కానీ క్యూ న్యూస్ ద్వారా ఎన్నో అవాంతరాలు వచ్చినాయి క్యూ న్యూస్ను ముయ్యడానికి. 4 సార్లు క్యూ న్యూస్ పైన దాడులు జరిగితే కూడా ఎక్కడ జడవకుండా, ఎక్కడ తడవకుండా క్యూ న్యూస్ నిలబెట్టుకుంటూ వచ్చినాం. ప్రజల గొంతు, అది ప్రజల కోసం బ్రతికేటువంటి గొంతు అనేటువంటి విధంగా తీసుకొచ్చినాం. క్యూ న్యూస్ని ఎదుర్కోలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగ యూట్యూబ్ ఛానళ్లను గుట్టించి కొనేసి వాటి ద్వారా దాడులు చేయించేటువంటి కార్యక్రమం చేస్తుంది. మీ అందరికి తెలుసు అవన్నీ ఏంటో, నేను చెప్పాల్సిన పని లేదు. కానీ ఒక అబద్ధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తే దాని వ్యాలిడిటీ 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు, మీరు గుర్తుపెట్టుకోరి. ఒక నిజం నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా అది నీ ఎంట తిరుగుతూనే ఉంటుంది ఆ నిజం. ఆ నిజమే క్యూ న్యూస్ చేస్తుంది, ఆ నిజమే తీన్మార్ మల్లన్న సారథ్యంలో 7200 రూపంలో నడుస్తుంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఎంపీటీసీయో, ఏ ఒక్క సర్పంచో, ఏ ఒక్క ఎమ్మెల్యేనో, జెడ్పీటీసో, ఏ ఒక్క నాయకుడైనా ఆస్తులు ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉండ ఆస్తులు రాజ్యానికి రాసిచ్చినోడు. మేం చేస్తా ఉన్నాం ఆ పని. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులారా, మీకు ఆ దమ్ముందా అని నేను అడుగుతా ఉన్నా. మీరు రండి, మీరు రాజకీయాల్లోకి వచ్చేది సంపాదించుకోవడానికి వస్తారు, దోపిడీ చేయడానికి వస్తారు, మేము త్యాగం చేయడానికి వస్తా ఉన్నాం, ప్రజల్లో సమానత్వం తీసుకురావడానికి వస్తా ఉన్నాం. మేము మనుషులను కులాలను గానో మతాలు గానో విడగొట్టి చేసే ప్రయత్నం కాదు ఇది. చదువుకోవడానికి ఒక సమానమైనటువంటి అవకాశాన్ని అన్ని వర్గాలకు అన్ని కులాలకు అందించేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమే 7200. ఈ మూమెంట్ని ఏ రాజకీయ పార్టీ అయినా కాదనే పరిస్థితి ఉంటుందా, కాదనే పరిస్థితి ఉంటుందా? మొత్తం ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఫస్ట్ అద్దం ముంగడ నిలబడి 7200 ఏం ప్రకటించింది, మేమేం చేస్తున్నామని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని వచ్చి ప్రజల్ని ఓట్లు అడగాలి. ఇవన్నీ కార్యక్రమాలు చేయాలంటే నిబద్ధత కావాలి. అది రాజకీయ నాయకుల దగ్గర లేదు. కాబట్టి ఖచ్చితంగా 7200 అనేది నాన్ పొలిటికల్ మూమెంట్ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అది 100% పాలిటిక్స్ వైపు కూడా వస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అది జరిగి తీరుతుంది. ఎక్కువ రోజులు కూడా ఏం లేదు. మేమేం చేసినాం తీన్మార్ మల్లన్న అంటే, సోదరులారా, మీ అందరి ప్రయత్నంతో 176 గుండెలకు ఆపరేషన్ చేయించింది తీన్మార్ మల్లన్న టీం. 176 గుండెలకు ఆపరేషన్ చేయించింది. ఇప్పటికీ ఎంతో మంది పేదలను అక్కున చేర్చుకొని వాళ్ళ కన్నీళ్లు దుడిచింది తీన్మార్ మల్లన్న టీం. మనని అనేవాడు ఎవడైనా ఒక్కటి ఏదైనా చూపెట్టు చూద్దాం మీరు చేసిన కార్యక్రమం. ఒక్కటి ఏది ఉండదు. ఇక్కడ పనిచేసేటువంటి తీన్మార్ మల్లన్న టీంలో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ అదే నిబద్ధతతో పనిచేస్తాడు, ప్రతి కార్యకర్త అంతే నిబద్ధతతో పనిచేస్తాడు. కాబట్టి ఇవాళ మనం ఇంత అణిచివేత గురైనా కూడా మళ్ళీ కలుసుకోగలిగినాం, మళ్ళీ ఒక తాను కూడగలుగుతున్నాం, మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించగలుగుతా ఉన్నాం. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి సోదరులారా, తెలంగాణ రాజకీయాలు 7200 ముందు, 7200 తర్వాత అనే పరిస్థితిని నేను తీసుకొస్తా. పరడు మైదానంలో కరెక్ట్గా 1.5 ఇయర్ తర్వాత పరడు మైదానంలో 10 లక్షల మందిని తీసుకొచ్చి అత్యంత గొప్పగా సభ ఏర్పాటు చేసి ఈ ప్రజలకు ఏం కావాలో అక్కడ వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది రాసి పెట్టుకోండి, మీరు గర్వంగా చెప్పుకోండి. మేము ప్రజల కోసం త్యాగం చేసి ఒక నాయకత్వాన్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రజల కోసం ప్రజాసేవ చేస్తా అంటాడు ఒకడు. ఎమ్మెల్యేలకు జీతాలు అవసరమా? ఎంపీలకు జీతాలు అవసరమా?
సెక్రటేరియట్ కాడ ఒక క్యాంటీన్ పెట్టి దాంట్లో తినాలి కదా వీళ్ళంతా ఎమ్మెల్యేలంతా. 5 రూపాయల పువ్వ మనం ఎందుకు తినాలి? 5 రూపాయల పువ్వ కూడా ఎమ్మెల్యే తినాలి, వారికి జీతం ఉండదు, బాధ్యం ఉండదు, ఏముండదు. ఇటువంటి వ్యవస్థను తీసుకురావాలని చెప్పి నేను అద్భుతమైనటువంటి ఒక ఆలోచనతో ముందుకొచ్చిన సోదరులారా, దాన్ని మీ అందరూ 7200 మూమెంట్ ను ఆమోదిస్తే దయచేసి చప్పట్ల ద్వారా మీ హర్షాన్ని తెలియజేయాలనిగా కోరుతా ఉన్నాను. నేను చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 7200 ఏందో అని చెప్పి మీకు చెప్పలేదు, మీకు చెప్పలేదు. ఇవాళ చెప్పడం జరిగింది. నేను క్లీన్ గా పాలిటిక్స్ చేద్దాం అనుకుంటున్నా, క్లీన్ గా ప్రజల దగ్గరికి పోదాం అనుకుంటున్నా, క్లీన్ గా ప్రజలకు ఏది కావాలన్నా చేద్దాం అనుకుంటున్నా. 7200 యాజ్ ఇట్ ఇస్ గా ఇంప్లిమెంట్ అయితే కరెక్ట్ గా 2030 కల్లా ఈ రాష్ట్రంలో అసలు కరువే ఉండదు, అసలు ఏ ఇబ్బంది లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కేసీఆర్ చెప్పిన డల్లా సప్పుడు తయారైతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చెప్తా ఉన్నారు ఏమని, ఇలా టీఆర్ఎస్ పార్టీకి 1000 కోట్ల రూపాయల ఆస్తులు నేను చెప్తున్నాను. 1000 కోట్ల ఆస్తులు నువ్వు సంపాదించుకున్నావు, ఉన్న ఆస్తులను త్యాగం చేసి మేము వస్తా ఉన్నాం. ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి ఒరిజినల్ పని. ఇంకో మాట చెప్తున్న సోదరులారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో కరప్షన్, తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ, తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాలు, తెలంగాణ రాష్ట్రంలో గూండాగిరి, వీటన్నిటినీ పాతర పెట్టి జనానికి పోలీసోడు సలాం కొట్టేటువంటి రోజును తీసుకోరాకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. దయచేసి సహకరించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తాత్కాలికంగా చాలా హడిల్స్ వస్తాయి, మాకు ఇంకా వస్తాయి, నేను పోతున్న క్రమంలో ఇంకా చాలా జరుగుతాయి సోదరులారా, మీరు చూస్తూ ఉండండి. కానీ ప్రతి అవకాశాన్ని ఎట్లా మలసాలో అట్లా మలిసి చూపెడతాం. సోదర సోదరి మల్లారా, ఇదే కాదు, ఈ వ్యవస్థ నడపడం కోసం, ఈ వ్యవస్థ నిర్మించడం కోసం పెద్దలు వెంకయ్య సార్ గారు చాలా రోజుల నుంచి మీకు ఎవ్వరికీ పరిచయం లేదు కానీ మేము అనేక దఫాలుగా ఏం చేయాలని చర్చలు పెట్టుకొని ఆ విధంగా చేసినాం. ఇవాళ తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీలో సగర్వంగా చెప్తా ఉన్నాం, రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు చెప్తా ఉన్నాం, తీన్మార్ మల్లన్న టీంలో 7200 మూమెంట్కు 7200 మూమెంట్కు గౌరవాధ్యక్షులుగా వెంకయ్య సార్ను ప్రకటిస్తా ఉన్నాం. గౌరవాధ్యక్షులుగా వెంకయ్య సార్ ఉండబోతా ఉన్నాం. ఇక నుంచి, ఈరోజు నుంచి మల్లన్న భారతీయ జనతా పార్టీలో చేరితే దాని సంగతి ఏంది? అంతే కదా, భారతీయ జనతా పార్టీ కంటే 100 రెట్లు గొప్పది 7200. మీరు గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఆఫీసులోకి తీన్మార్ మల్లన్న పోడు, ఇక అది చరిత్ర అంతే, గుర్తుపెట్టుకోండి. 100కు 100% 7200 మూమెంట్ చేసి తీర్థం మీ రాష్ట్రంలో 7200 మూమెంట్ నడుస్తుంది. ఏం చేద్దాం? 7200 మూమెంట్లో కులాలు ఉండవు, మతాలు ఉండవు, మనుషులు మాత్రమే ఉంటారు. మనుషులందరినీ సమానంగా చేయమని చెప్పిందే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట. ఆ సమానత్వాన్ని సాధించి చూపెడతాం. ఇక చాలా విషయాలు ఇంకా ముందు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, మీరు చాలా ప్రాంతాల నుంచి వచ్చిండ్రు, ముఖ్య కార్యకర్తలంతా రావడం జరిగింది. ఈ ముఖ్య కార్యకర్తలు గతంలో కొంతమంది అమ్ముడు పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఫిల్టర్ చేయడమే ఇప్పటిదాకా జరిగినటువంటి పని. వాళ్ళందరినీ తీసి పక్కకు పెట్టిన తర్వాతనే ఒరిజినల్ మల్లన్న టీము, ఒరిజినల్ 7200 టీంని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సోదరులారా, ఏదేమైనప్పటికీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి,
మనల్ని తిట్టేవాని కూడా మనం మేలే చేయాలి, మనల్ని కొట్టేవాని కూడా మనం మంచి కోరుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలకు దిగలు 7200 అది కేసీఆర్ కూడా మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకునేది కేసీఆర్ కూడా మన పిల్లలతో సమానమైనటువంటి ఆళ్ళ పిల్లలకు కూడా విద్యను అందించేటువంటి ప్రయత్నమే మనం చేయబోతున్నటువంటి మూమెంట్ ఇది చాలా మందికి ఈ రాష్ట్రంలో నాకు తెలుసు ఆస్తులు ప్రకటించలేని ఈ దేశంలో ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా తన ఆస్తుల్ని ప్రపంచానికి ప్రభుత్వానికి సరెండర్ చేసి పాలిటిక్స్ లోకి వచ్చిన నాయకుడు ఉన్నాడా ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని 7200 వస్తుంది అందుకోసమే చెప్తా ఉన్నా సోదరులారా నాకు తెలుసు నా పరిస్థితి ఏమైతదో తెలుసు అయినా కూడా నేను ఎక్కడ భయపడను ఎక్కడ జడవను ఏ దానికైనా సిద్ధం నా దగ్గర ఉండేటువంటి ప్రతి పైసా ప్రతి రూపాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తా ఉన్నాను ఇక చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాల్సినటువంటి అంశాలు అయితే ఇంకా కొన్ని అంశాలు మాట్లాడే కంటే ముందు గౌరవ అధ్యక్షులు వెంకయ్యసార్ గారిని కొద్దిసేపు మాట్లాడాల్సిందిగా ఈ మూమెంట్ మేము తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఆయన అభిప్రాయాలు చెప్పాల్సిందిగా పెద్దల ముందు